తలనొప్పి తగ్గించే తండ్రి, నా క్యాన్సర్ తగ్గించే ప్రభువా, నాకు అనేకమైన రోగాలు తగ్గించే ప్రభువా, నా అప్పులు తీర్చే ప్రభు అంటే దేవుడు అడుగుతాడు, వై షో మీ యువర్ ప్లాన్ అడుగుతాడు. నీ ప్రణాళిక చూపించరా నాకు అంటాడు. ప్రణాళిక లేని వాడి ప్రార్థన ప్రభు ఆలకించడు, గుర్తుంచుకోండి. ప్రణాళిక లేని వాడి జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు, గుర్తుంచుకోండి. ముందు తలనొప్పి నేర్చావు, తలనొప్పి తగ్గిపోయిన తర్వాత కూడా హాయిగా ఏం చేస్తావు, నీ ఉద్యోగం అనుకో, నీ వ్యాపారం అనుకో, నీ పనికి మళ్ళీ పనుకో, డబ్బులు తెచ్చుకోవడానికో, ఇంకెక్కడికో ఇంకెక్కడికో హాయిగా వెళ్ళిపోతావు తప్ప, వాట్ ఈస్ ద యూస్ బై యువర్ హీలింగ్? నీ స్వస్థత ద్వారా నీకేం లాభం వచ్చింది? దేవునికి ఏం లాభం వచ్చింది? దేవునికి ప్రయోజనము లేని నీ స్వస్థత ఎందుకు? ఎందుకు దేవునికి ప్రయోజనం లేని నీ వ్యాపారం ఎందుకు? ఎవరిని ఎవరిని మెప్పిస్తున్నారు మీరు? మీ కడుపుని మీరు మెప్పించుకున్నారు, మీ పిల్లలు మీరు పెంచి పోషించుకున్నారు. దెన్ వాట్ ఎల్స్ యు హావ్ డెడికేటెడ్ టు ద లార్డ్? ప్రత్యేకించి నువ్వేం సమర్పించుకున్నావు దేవునికి? ఏం లేదు. కాబట్టి తలనొప్పి తగ్గకపోవటం మూలాన నీకు వచ్చే నష్టమేమీ లేదు, దేవునికి పెద్ద వచ్చే లాభమేమీ లేదు. కాబట్టి రోగంతోనే ఉండు. నువ్వు రోగంతో ఉంటేనే మంచిది. ఒక గడియ రోజు దేవా రోగం అని కనీసం ఒక్క రోజు ప్రార్థన చేస్తావు. రోగం ఈజ్ వెరీ గుడ్ ఫర్ అస్. అవును, రోగం చాలా మంచిది, నీ చేత ప్రార్థన చేయిపిస్తుంది. కష్టం చాలా మంచిది, నీ చేత మూలుగులు చేయిపిస్తుంది. అప్పులు చాలా మంచివి, నీ చేత బాధపడినట్టు చేస్తాయి. అప్పులు చాలా మంచివి, నీ చేత పనిచేస్తాయి. దేవుడు స్తోత్రం కలుగునగాక. పర్పస్ లేనోడికి వేవి తీర్చడు దేవుడు.